అలాగే మనం రూరల్ లో అనంతపూర్ టౌన్ లో రెడ్ జోన్స్ లో అన్నిట్లో కూడా ఆర్టీటీనే ప్రొవైడ్ చేస్తుంది దాదాపు ఇప్పుడు మనం 2 లక్షల పైన ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది ఇది అంతా కూడా మున్సిపల్ కమిషనర్ గారితోను కలెక్టర్ గారితోను మధ్యలో మాట్లాడుకుంటూ ఎక్కడైతే అవసరం ఉంది అవసరంతో పాటు ఇవ్వగలుగుతున్నాము అలాగే ఆర్టీటీలో మాస్కులు కానీ మనం ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడున్న సమాజంలో ఉన్న సమస్యల వల్ల ఆ సమస్యలకి ఏ వైద్యం చేస్తే బాగుంటుంది అని ఆర్టీటీలో ఆలోచన చేయడము వెంటనే మేము మాస్కులు చేసే దాంట్లో కూడా మనం డాక్టర్లతో సంప్రదించి డాక్టర్లు రెండు లేయర్స్ లో మాస్క్ వస్తే బాగుంటుంది మనం ప్రొటెక్ట్ చేయొచ్చు ఇంకా అని చెప్పినప్పుడు అట్లా తీసుకొని సలహాలన్నీ కూడా చేయడం జరిగింది ఇలాగా చేసినందుకు సమాజంలో మార్పు తీసుకురావాలి అంటే మనం మన ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా ఎట్లా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇలాగే మనం ప్రతి ఒక్కటి కూడా మార్పు రావడానికి ముఖ్య కారణం మనం సోషల్ డిస్టెన్స్ లో ఫాలో కావాలి శానిటైజర్ గాని సోప్ గాని వాడాలి అలాగే మాస్క్ వేసుకోవాలి ఈ మూడు ఫాలో అయితే మనం కరోనాని చాలా వరకు దూరం పెట్టొచ్చు అని ప్రతి ఒక్కరం కూడా పాటించాలి నేర్చుకోవాలి దీని నుంచి ఏం సాధిస్తాము అంటే కరోనా ఫ్రీ డిస్ట్రిక్ట్ గా ఏమన్నా చూడగలుగుతామేమో చూడొచ్చు అని అనుకుంటున్నాము ఇప్పటి వరకు కేసులు చాలా తక్కువ పెరిగినాయి దాన్ని కూడా మనం తక్కువ చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సుధాకర్ సైడ్ చిన్నగా